ఓటుకు నోటు కేసు ఆడియో వీడియో టేపులను ఏజీపీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. రేవంత్ సెబాస్టియన్ ఉదయ్ సింహల సెల్ ఫోన్లను కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపింది. ఆడియో వీడియోల్లో రికార్డైన వాయిస్లను ల్యాబ్ నిర్ధారించనుంది. 2-3 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రేవంత్ రెడ్డి కేసులో అప్డేట్స్ ఏంటి? ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు లోతుగా సాగిస్తుంది. పటిష్టమైనటువంటి ఆధారాలను సేకరించి ఇందులో ఇంకా కొంతమంది ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడం ద్వారా వాళ్లను నిందితులుగా చేర్చాలని భావిస్తోంది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఆడియో వీడియో టేపులు చాలా కీలకంగా ఈ కేసులో ఉన్నాయి. కాబట్టి ఇందులో నిజంగా వాళ్ళు మాట్లాడిన సంభాషణలు వాళ్లవేనా అనే దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ ద్వారా దీన్ని నిర్ధారిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, అలాగే ఉదయ్ సింహ, స్టీఫెన్సన్ ఈ నలుగురి సెల్ ఫోన్లతో పాటు ఆడియో వీడియో రికార్డులన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపించింది. ఒక 2 రోజుల పాటు వీటిని పూర్తిగా పరిశీలన జరుపుతారు. ఆడియో వీడియోలో రికార్డ్ అయిన టేపులను ఒకసారి దాన్ని పరిశీలన జరుపుతారు. ఒక్కొక్క వర్డ్ ఏ పదాన్ని వాళ్ళు మాట్లాడారో దాన్ని పలుసార్లు పరిశీలన జరుపుతారు. అలాగే వీళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడిన దాన్ని కూడా రికార్డ్ చేశారు. ఇదివరకే రికార్డ్ చేశారు కాబట్టి దాన్ని కూడా మళ్ళీ వేరుగా ఆ రికార్డును కూడా పంపించారు. రెండింటిని పరిశీలించి 2 వాయిస్లు ఒకే రకంగా ఉన్నాయనేటువంటిది నిర్ధారిస్తే మాత్రం ఇది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ మిషన్స్ గతంలోనే విదేశాల నుంచి కొనుగోలు చేశారు. కాబట్టి దాని ద్వారా నిర్ధారిస్తే ఒక ఖచ్చితమైనటువంటి రిపోర్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే ఈ తతంగాన్ని పూర్తి చేసి ఒక నివేదికను ఏసీబీకి సమర్పించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇవాళే 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి బెయిల్ ను ఎందుకు తిరస్కరించారు అన్న దానికి సంబంధించి బెయిల్ రిఫ్యూజ్ ఆర్డర్ కాపీ కూడా బయటికి వచ్చింది. అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయి. దర్యాప్తు పెండింగ్ లో ఉంది కాబట్టి ఏసీబీ భావిస్తోంది కాబట్టి తాము రేవంత్ రెడ్డికి బెయిల్ ను మంజూరు చేయలేము అనేటువంటి విషయాన్ని ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా ఉంది అనేటువంటిది ఏసీబీ భావించింది. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపాడు. 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చాడు. ఇంకా 4.5 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు అనేటువంటి వాదనలను ఏసీబీ ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే ఏసీబీ ప్రస్తుతం ఈ దర్యాప్తు కీలక దశలో ఉంది, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ బెయిల్ తాము ఇవ్వలేము రేవంత్ రెడ్డికి అనే విషయాన్ని కూడా ఆర్డర్ కాపీలో స్పష్టంగా కోర్టు పేర్కొంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.